వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడిన మాటల వీడియోను కట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టిన కేసులో వైకాపా మీడియా కోఆర్డినేటర్ కామారెడ్డి నానిని శనివారం రాత్రి ఏలూరు త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నానికి ఈ నెల 22వ తేదీన వివాహం కావడం, 23వ తేదీ రాత్రి ద్వారకా తిరుమల మండలంలోని భార్య పుట్టింటి వద్ద ఉండగా అతన్ని అరెస్ట్ చేసి తీసుకువచ్చారన్న విషయం వైకాపా నాయకులకు కార్యకర్తలకు తెలియడంతో పెద్ద ఎత్తున త్రీటౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. స్టేషన్ ముందు బైఠాయించారు. స్టేషన్ వద్ద జీపులో ఉన్న నానిని లోపలికి తీసుకువెళ్లకుండా కొంతసేపు అడ్డుకున్నారు. ఎక్కువ మంది పోలీసులు మోహరించి నానిని స్టేషన్లోకి తీసుకువెళ్లారు. అనంతరం దెందులూరు నియోజకవర్గం వైకాపా కోఆర్డినేటర్ కొటారు అబ్బయ్య చౌదరి త్రీటౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. పోలీస్ అధికారులతో మాట్లాడారు. నానిని విడిచిపెట్టకపోవడంతో ఫైర్ స్టేషన్ సెంటర్కు చేరుకుని ధర్నా నిర్వహించారు. దెందులూరు నియోజకవర్గం శ్రీరామవరం నుంచి పెద్ద ఎత్తున వైకాపా కార్యకర్తలు ఫైర్ స్టేషన్ సెంటర్కు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోయింది. ఏలూరు డిఎస్పీ వెంకటేశ్వరరావు, సిసిఎస్ డిఎస్పీ సుబ్రహ్మణ్యం, ట్రాఫిక్ డిఎస్పీ భాస్కర్రావు, సిఐలు, ఎస్ఐలు ఫైర్ స్టేషన్ వద్ద మోహరించారు. ఆందోళన కార్లు టైర్లను తగలబెట్టారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ కొత్తగా పెళ్లి చేసుకున్న వైకాపా నాయకుడిని అరెస్టు చేయటం అన్యాయమన్నారు. అధికార పార్టీ కక్ష సాధింపునకు పాల్పడుతుందన్నారు. అరెస్టు చేసిన నానిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా జిల్లా అధ్యక్షులు ఆళ్ల నానితో పాటు పలువురు నాయకులు ఫైర్ స్టేషన్ సెంటర్కు చేరుకుని ఆందోళనలో పాల్గొన్నారు. అరెస్టు చేసిన నానిని పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా బెయిల్ మంజూరు చేశారు. ఏలూరు పట్టణ తూర్పుకాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో స్థానిక శేఖర్ వీధిలోని తూర్పుకాపు కళ్యాణ మండపంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో విజయవాడ సెంటనీ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ పివి శివప్రసాద్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం సుమారు 350 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించింది. షుగర్, బీపీ, ఎకో టెస్ట్, గుండె సంబంధమైన వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో తూర్పుకాపు సంఘ అధ్యక్ష కార్యదర్శులు మజ్జి కాంతారావు, ఈవీకే సత్యనారాయణ, నాయకులు బంకా ప్రసాద్, బంకా రామ్మోహన్ రావు, జీఎంఆర్ రెడ్డి, అప్పలనాయుడు, పిన్నింటి మహేష్, బాలకృష్ణ, శ్రీను, సామంతల భోగరాజు, గుడిదేశి శ్రీనివాస్, యువత అధ్యక్ష కార్యదర్శులు సాసుపల్లి యుగంధర్ ప్రసాద్, మంత్రి మహాలక్ష్మీనాయుడు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైద్య సేవలు అందించిన వైద్యులకు జ్ఞాపికలను బహుకరించారు. విజయవాడ వారి చేత ఏలూరులో తూర్పుకాపు కళ్యాణ మండపంలో
రోగులందరూ కూడా పేద ఉచిత వైద్యం చేయడానికి నిర్ణయించుకొని అన్ని రకాల పరీక్షలు ఇక్కడ చేస్తూ తద్వారా ఏమన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తులకి విజయవాడలో కూడా వైద్యం చేయడానికి సంకల్పించుకొని ఆ ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కలదోడాల ఏదైనా సరే కూడా అవసరమైతే సంఘం కూడా భరించి ఈ విధంగా వారందరికీ సేవ చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు మేము వారందరికీ కూడా కృతజ్ఞతలు. దూర్గా సమూహం తరఫున మా పెద్దల తరఫున దీనికి అందరికీ భోజనాలు ఈ అన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి వారి డప్పనాయుడు గారు, వారికి కూడా ప్రతి కార్యక్రమానికి ముందుండి అన్ని రకాల ఏర్పాట్లు చేసినందుకు వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే సంఘ పెద్దలందరూ ఈ విషయంలో అతిశక్తి తీసుకుని పేదలకు ఉచితమైనటువంటి వైద్య సౌకర్యాలు చేసినందుకు డాక్టర్స్ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రజికలకు సముచిత గౌరవం కల్పిస్తూ విడుదల చేసిన జీవో 38కి చట్టబద్ధత కల్పించాలని జిల్లా రజిక సంఘం అధ్యక్షులు చిలకల్పల్లి కట్లయ్య కోరారు. స్థానిక సంఘ భవనంలో సంఘం ఉపాధ్యక్షురాలు సిహెచ్ మహేశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రజక కులస్తులను చాకలి, చాకలోడు వంటి పదాలతో పిలవటం చట్టరీత్యా నేరమని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఉదయలక్ష్మి ఆదేశాలు జారీ చేయటం శుభ పరిణామమన్నారు. ఈ ఆదేశాల అమలు బాధ్యతను కలెక్టర్లతో పాటు ఎస్పీలకు కూడా ఇవ్వాలని కట్లయ్య కోరారు. అంతేకాకుండా గతంలో విడుదల చేసిన జీవోల మాదిరిగా కాకుండా జీవో 38కి చట్టబద్ధత కల్పించాలని కోరారు. సమావేశంలో సంఘ నాయకులు కొండపల్లి గంగాధర్రావు, చింతాడ శ్రీనివాసరావు, ఎలమంచిలి నాగశేషు, ఆవిడి సుబ్రహ్మణ్యం, పెంటయ్య, కాంతమ్మ, నాగన్న తదితరులు పాల్గొన్నారు. ఈ రజక ఉచితాలకు గ్రామాల్లో చాలా ఉపకారాలు జరుగుతున్నాయని అనుకుంటున్నాం. ఇప్పటికే కూడా కొన్ని గ్రామాల్లో రజకులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, వారికి సరైన ఆధారం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, కొన్ని చోట్ల చులకన భావంతో కూడా ఉన్నారు. జిల్లాలో 999 గ్రామాలు ఉంటే అనేక మండలాల్లో కూడా ఇదే విధంగా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ఒరే సాకర సుబ్బే, ఒరే సాకర సత్యే అనే పిలుపులు కూడా కొంతమంది దగ్గర నుంచి వస్తున్నాయి. ఇందువల్ల రజకుల యొక్క మనసులు మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. చట్టం కల్పించినట్లయితేనే రజకులు సంతోషంగా ఉంటుందని, ఈ జిల్లాలో ఉండే 200,000 మంది రజకులకు, రాష్ట్రంలో ఉండే 25,000,000 మంది రజకులకు ఉపకారం పడుతుందని మేము కోరుకుంటున్నాం. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పెన్షన్ పథకం కార్మికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఎం రామారావు పేర్కొన్నారు. ఏలూరు నగర ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం స్థానిక గానుగులపేటలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కమిషనర్ రామారావు నూతన పెన్షన్ పథకం గురించి వివరించారు. అలాగే ఆ కార్మికులకు అమల్లో ఉన్న సంక్షేమ పథకాల వివరాలను తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఏఏజీ బాబ్జీరావు, సెక్రటరీ భాస్కర్రావు, సంయుక్త కార్యదర్శి పివి సత్యనారాయణ, కోశాధికారి సిహెచ్ అప్పలనాయుడు, ఆర్గనైజింగ్ కమిటీ మోహన్రావు, గౌరవ సలహాదారు పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆ భవన్ని ఇక్కడ రకరకాల 60 సంవత్సరాలు నిండిన తర్వాత ఆ వృద్ధుల్లో ఉండేటువంటి వారు పనిచేయలేరు కాబట్టి వారికి కనీస పెన్షన్ 3,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు ఆ పథకం బెనిఫిట్స్ ఏ పొందుతాం, ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి చెప్పడానికి మరి నేను రిక్వెస్ట్ చేశాను. చేస్తే వెంటనే మన ప్రెసిడెంట్ గారు, బాబ్జీరావు గారు, భాస్కర్రావు గారు, సత్యనారాయణ గారు, మరి మీరందరూ కూడా సుబ్బారావు గారు అయితే ఆ పాంప్లెట్ తీసుకొచ్చారా తూర్పుగోదావరి జిల్లా? మేము తయారు చేయకపోతే తూర్పుగోదావరి జిల్లా వారు తయారు చేసినటువంటి పాంప్లెట్ కూడా ఇచ్చాం, మీకు అందరికీ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు. ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.